ఏలూరు జిల్లా పోలవరంలో 115వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు శనివారం పాల్గొన్నారు. అనంతరం పోలవరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మండలంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో 235 నూతన పెన్షన్లు, 6.46 లక్షల రూపాయలు, వైఎస్ఆర్ బీమా పథకం కింద 15 మంది లబ్ధిదారులకు 15 లక్షల రూపాయలు ఎమ్మెల్యే తేలం బాలరాజు లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. మండలంలో నూతనంగా నియమితులైన సచివాలయ కన్వీనర్లు, గ్రామ వాలంటీర్లు సమన్వయ కార్యక్రమంలో పాల్గొని కన్వీనర్లకు, వాలంటీర్లకు దిశానిర్దేశం చేసిన పోలవరం ఎమ్మెల్యే తేలం బాలరాజు, ముఖ్యమంత్రి జగన్ ఆశయాలను, ప్రభుత్వ సంక్షేమ పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలని, కన్వీనర్లు, వాలంటీర్లు సచివాలయంలో సమన్వయం చేసుకుని ప్రతి ఒక్క ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పరిపాలన తీసుకువెళ్లాలని, ఎవరైనా అర్హులైనా లబ్ధిదారులు మిగిలిపోతే వారికి కూడా ప్రభుత్వ సంక్షేమం అందేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మళ్లీ జగన్ ని ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు ప్రతి ఒక్క కన్వీనర్లు, కార్యకర్తలు కూడా కష్టపడాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొడం పుష్ప, ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలం హేమకుమారి, ఎంపీడీఓ సిఎస్ శ్రీనివాస్ బాబు, వైసీపీ మండల కన్వీనర్ బుగ్గా మురళీకృష్ణ, ఉప సర్పంచ్ కోరసక్క శ్రీనివాస్, వైఎస్ ఎంపీపీ మీడియం సింగరాజు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి కుటుంబానికి ఏదో విధంగా లబ్ధి కలుగుతుంది, లబ్ధి చేకూరుస్తున్నాడు. కానీ ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కరోనాలో కూడా కనపడలేదు, వరదలు వచ్చినప్పుడు కూడా కనపడలేదు, ఎప్పుడు కనపడనోడు. ఈరోజు పగడాడు లేక ఈరోజు బయలుదేరాడండి, బుడబడుకొని లేక, ఎందుకంటే మళ్ళీ దగ్గర పడుతున్నాయి, మళ్ళీ ఏదో రకంగా తిమ్మిన బొమ్మను బొమ్మను తిమ్మేసి ఏదో రకంగా మళ్ళీ అధికారం రావాలని చూస్తున్నాడు. జనాలు రాఘవేణ్ గారు వచ్చినట్టు ఉదిరే ఏంటి చీరలు ఇస్తామని, లేకపోతే మీకు సరుకులు ఇస్తానని, చంద్రబాబు కానుకలకి ఎంతో తీసుకొచ్చి ఆమె ఒక్క ఇద్దరుగా ఇచ్చి చేతులు ఎత్తేస్తే తొక్కిస్తున్నాడు జగన్. అంతే తప్ప ఆయన మౌనం చూసి కాదు, మీరు చూసి చూసి విసిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏం జరగలేదు, ఏ పథకం ఏ ఫ్యామిలీకి ఏ కుటుంబం కూడా రాలేదు. ఈరోజు పిల్లలు చదువుకునే పిల్లలు బాగున్నారు, రైతులు బాగున్నారు, పేదలకి పథకాలు అందుతున్నాయి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం జరుగుతుంది, ఎవరైనా ఆపదలు ఉంటే ఆరోగ్యంగా బాగోలేకపోతే హాస్పిటల్లో కొత్త అంబులెన్స్లు వచ్చి 108 104 ప్రతిదీ కూడా ఈరోజు గతంలో మూసేసిన ఇల్లు కూడా ఈరోజు మళ్ళీ పైకి తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తారు.